వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో గొప్ప గొప్ప జీవితగాథలు వెండితెరపై సందడి చేశాయి. సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు, రాజకీయ నాయకుల నుంచి క్రీడాకారుల వరకు, తెరపై వెలిగిన జీవితాల నుంచి తెరవేరుకు దాగిన ఎన్నో స్ఫూర్తిదాయక కథల వరకు సినీ ప్రియులను వినోదం పంచాయి. కానీ 1000 మందిని చంపిన ఓ నరహంతకుడి జీవిత కథను అతని నటసారథ్యంలోనే ఎప్పుడైనా చూశారా? అసలు అలాంటి ఆలోచన, ఎంతో సాహసానికి సిద్ధపడి సినిమా చేయొచ్చని ఎవరైనా ఊహిస్తారా? ఈ అద్భుత ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు దర్శకుడు జాష్వా ఓపెన్హైమర్. యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ పేరుతో ఆయన తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీలో తన నిజ జీవిత పాత్రను తానే చేసిన ఆ భీకర నటుడు అన్వర్ ఖాంగో, 2012 ఆస్కార పురస్కారాలకు నామినేట్ అయిన ఈ అద్భుత డాక్యుమెంటరీ గురించి ఇటీవలే ప్రఖ్యాత బీబీసీ ఛానల్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ అనే ఈ డాక్యుమెంటరీలో 20వ శతాబ్దంలో బయట ప్రపంచానికి తెలియని అనేక ఊచకోతలను చూపించారు. ఈ ఊచకోతల్లో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి అన్వర్ ఖాంగో. అతని జీవితాధారంగానే ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. మరో విశేషం ఏంటంటే, ఈ కథలో తన నిజ జీవిత పాత్రను తానే పోషించి అన్ని 100ల మందిని ఎలా చంపింది కెమెరాల ముందు చేసి చూపించాడు అన్వర్. 1965 నుంచి 1966 వరకు ఇండోనేషియాలో జరిగిన అనేక రాజకీయ ప్రశ్నల సమయంలో దాదాపు 500,000 మందికి పైగా హత్యకు గురయ్యారు. ఆ సమయంలో తమ అధికారానికి ఎదురుతిరుగుతున్నారనే నెపంతో నాటి సైన్యం కమ్యూనిస్టులని అనుమానం వచ్చిన ఎవరినైనా నిశ్శబ్దంగా మట్టుబెట్టేసే ఉద్యమానికి తెరలేపింది. ఇందులో భాగంగానే ఇండోనేషియా సైన్యం రైట్ వింగ్ పారామిలిటరీ నెరగాళ్ల ముఠాలతో కలిపి ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. అలా ఏర్పడిన వాటిలో ఫ్రాగ్ స్క్వాడ్ దళం ఒకటి, అంటే కప్పదళం అని అర్థం. ఈ కప్పదళానికే ఈ అన్వర్ ఖాంగో అధికారిగా ఉన్నాడు. అప్పటి ఉన్న దళాల్లో ఇదే అత్యంత కిరాతకమైన హంతకముట. ఈ ఊచకోతల్లో అన్వర్ ఖాంగో కీలక పాత్ర పోషించాడు. అనుమానిత కమ్యూనిస్టులు చంపడమే అతని విధి. ఇందులో భాగంగా తాను దాదాపు 1000 మందికి పైగా హత్య చేసినట్లు ఈ డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చాడు అన్వర్. అంతేకాదు, వాళ్ళను ఎక్కువగా ఎలా హతమార్చేది అందులో చేసి చూపించాడు. గొంతుకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి చంపడం నాకు ఇష్టమైన పద్ధతి, కొట్టి చెప్పితే అనవసరమైన గందరగోళం, శ్రమ ఎక్కువ, అందుకే ఈ దారిని ఎంచుకున్నా అని ఆ డాక్యుమెంటరీలో అన్వర్ చెప్పిన ఓ మాట అందరినీ ఆశ్చర్యపరిచింది, అలాగే భయకంపితులను చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతను ఇంతటి దారుణాలు కూడిగట్టాడని చెప్పడానికి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, అతను ఈ హత్యలన్నింటినీ హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో చేశాడట. ముఖ్యంగా ఆల్ ప్యాచినో, జాన్ వేన్ నటించిన మాఫియా సినిమాలోని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని ఆ రకమైన హత్యలకు పాల్పడేవాడట. ఇది ఎలాగో ప్రభుత్వ కనుసంలో గుట్టుగా సాగిపోయే తంతు కావడంతో అన్వర్ నేరాలపై ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు. అప్పట్లో అతని పేరు వినపడితే చాలు, జనాలు వణికిపోయేవారట. అయితే ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయానికి వచ్చేసరికి అన్వర్లో తాను చేసిన పాపాలకు పశ్చాత్తాప భావం మొదలైందట. ఇందులో ఆయన చివరిలో ఓ బాధితుడిగా నటించారు. ఆ సీన్లో అన్వర్ మెడ చుట్టూ ఓ వ్యక్తి వైరు బిగిస్తుంటే తట్టుకోలేక చిత్రీకరణ ఆపేయమన్నాడట. కాసేపు పక్కకు వెళ్ళి చలనం లేకుండా మౌనం కూర్చున్నాడట. నేను పాపం చేశానా, ఎంతోమందికి నేను అలా చేశా అంటూ ఆ సీన్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడట అన్వర్. ఇతను 2018 అక్టోబర్ 25 కన్నుమూశారు. ఈ డాక్యుమెంటరీ ఇండోనేషియాలపై అక్కడ కమ్యూనిస్టులను చూసే విధానంపై గొప్ప ప్రభావం చూపించింది. దీనికై అధికారికంగా అక్కడ నిషేధం ఉన్నా రహస్య ప్రదేశంలో జరిగాయి. తర్వాత ఇదే హత్యోదనంపై బాధితుల కోణంలో ద లుక్ ఆఫ్ సైలెన్స్ అనే మరో చిత్రం కూడా వచ్చింది. ఇదండి మన అన్వర్ ఖాంగో చరిత్ర.